అరెస్ట్ చేస్తే అది ప్రూవ్ అయితే శిక్షించొచ్చు లేదా విచారించొచ్చు లేదన్నప్పుడు వదిలేయొచ్చు. అసలు సిబిఐ దగ్గర ఇన్ని విషయాలు ఉన్నాయి, ఇన్ని ఆధారాలు ఉన్నాయి, ఇన్ని చూపిస్తున్నారు. ఇప్పుడు లాయర్ గారు కూడా చెప్తున్నారు ఇన్ని అయినా కూడా నాలుగేళ్లైనా తేలట్లేదంటే ఏంటి అన్న, తెరవెనక ఏమైనా జరుగుతుంది అనుకుంటున్నారా? కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలతోనే ఈ రాష్ట్రంలో ఉన్న కేసులన్నీ ఇప్పుడు నీరు గారిని ఇక ఎలక్షన్ వస్తుంది కాబట్టి గెలుతా అవసరం లేదనుకున్నారు, వదిలేశారు కాబట్టి స్పీడ్ అనుకుంది. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ను కూడా క్షణాల మీద మార్చారంటే ఎలా మార్చారమ్మా, మన మన అర్రా శ్రీను తమ్ముడు చెప్పింది 100% ఫ్యాక్ట్, ఉన్నాడికే చుట్టం చట్టం, ఉన్నాడికే చుట్టంగా పనిచేస్తుంది. దాని డౌటే ఉంది, కామన్ మ్యాన్ కి ఇన్ని అవకాశాలు ఇస్తారా, ఇన్ని పిటిషన్లు ఎలా చేస్తారా, ముద్దాయిలు ప్రెస్ మీట్ పెడతాం ఏంటమ్మా, ఏజెన్సీని విమర్శించడం ఏంటి, అక్కడ చూసామా, మధు కూడా జైల్లో పెట్టారు, యడ్యూరప్పని జైల్లో పెట్టారు, కనిమల్లిని పెట్టారు, రాజాని పెట్టారు, ఎంతో మందిని పెట్టారు జైలు, ఇప్పుడు లల్లూ ప్రసాద్ యాదవ్ని పెట్టారు. ఏ రాష్ట్రంలోనైనా ఇలా జరిగిందా, ఇట్లా జరిగింది ఎప్పుడన్నా, కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైనా ఇంత మందిని సపోర్ట్ చేసిందా, మరి కనపడదంటే కళ్ళ కట్టినట్టు మా శ్రీనివాస్ చెప్పింది కరెక్టే. మరి చట్టం ముందు అందరూ సమానం అన్నప్పుడు మీరు చెప్పిన ఎగ్జాంపుల్ చెప్పినప్పుడు జరగట్లేదుగా. ఇక్కడ పడికట్టు పదాలు చెప్పుకోవటానికి బాగానే ఉంటాయమ్మా, ఈ కాకన్పూర్ స్టోరీస్ వీళ్ళు ఎన్ని చెప్పినా అంటిల్ గా డిసైడ్ చేసేది కోర్టు, మేబీ డిసైడ్ కోర్టు ఫ్యాక్ట్ మీద సాక్ష్యాల మీద వెళ్తుంది, కోర్టు తీసుకున్న నిర్ణయానికి అందరూ కట్టుబడి ఉండాలి. కాకపోతే డిఫెండ్ చేసుకోవడానికి ఆలస్యం అవడానికి రకరకాల కారణాలు పోలీసు చట్టులో ఉండాలి, లుసుగులు పిటిషన్లు, ఓ పిటిషన్ ఒకటి అవ్వగానే ఇంకొకటి ఒకటి అవ్వగానే ఇంకొకటి, ఇవన్నీ ఎందుకమ్మా, మీరు తప్పు చేశామని ఒక మాట చెప్తే కోర్టు క్షమాపేక్ష పెట్టుద్దిగా, శిక్ష తగ్గించుద్దిగా, అది చట్టంలోనే ఉంది, ఆ పని చేసుకోవచ్చుగా. అసలు ఎవరు సిబిఐ ఎంక్వైరీ కోరింది, ఎవరు విత్డ్రా చేసుకుంది, ఎవరు నాలుగేళ్ళు అధికారంలో ఉండి మీరు ఎందుకు అరెస్ట్ చేయలేకపోయారు ముత్తాయిల్ని, మీ వాళ్ళకి సంబంధం లేకపోతే ఎందుకు కోర్టు ముందు నిల్చోబెట్టలేకపోయారు, సునీతమ్మ గారు పోరాటం చేసి సుప్రీంకోర్టు దాకెళ్ళి కోర్టు మార్పించుకుంది కదా, సిబిఐ తెచ్చుకుంది, సిబిఐ నుంచి మళ్ళీ రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి మార్పించుకుంది, నిజంగా హ్యాట్స్ ఆఫ్ మా సునీతమ్మకి. ఈ దేశంలో ఉన్న తెలుగు ప్రజలే కాదు ఇతర అందరూ కూడా సునీతమ్మకి అండగా నిలబడారు, ముఖ్యంగా మీ మీడియా రాజకీయ పార్టీలు అందరికీ కూడా నేను హ్యాట్స్ ఆఫ్ చెప్తా ఉన్నా, లాయర్లు ముఖ్యంగా సునీతమ్మకి ఒంటరి పోరాటానికి అందరూ మద్దతు ఇచ్చారు, ఆవిడ యొక్క శ్రమకి, ఆవిడ యొక్క ధైర్యానికి, వివేకానంద రెడ్డి గారి మంచితనానికి న్యాయం జరుగుద్ది విజయ చంద్రిక, దాంట్లో ఎటువంటి సందేహం లేదు సార్. నేను అనేది ఇంకొక పాయింట్ ఇక్కడ సార్, లాయర్ గారు నేను ఇంకో పాయింట్ కూడా అడుగుతాను. ఇప్పుడు తెర వెనక ఏం జరుగుతుంది అనేది ఏంటో రకరకాల చర్చలు ఉన్నాయి. సరే, ఇప్పుడు క్లియర్ కట్ గా సిబిఐ పిటిషన్స్ లో చెప్తుంది ఎక్యూజ్డ్ ఎవరు, కో ఎక్యూజ్డ్ ఎవరు, ఎలా జరిగింది, ఇవిగో మేము సంపాదించిన సాక్ష్యాలని చెప్పినప్పుడు, భాస్కర్ రెడ్డి గారికి వెళ్ళ అరెస్ట్ చేసి తీసుకొచ్చి హైదరాబాద్ చెప్పినప్పుడు అవినాష్ రెడ్డి గారికి నోటీసులు ఇవ్వడం ఏంటి, ఆయన కూడా మరి తీసుకొచ్చి విచారించేయచ్చు కదా, అంటే ఒకరికి ఒకలాగా ఉంటుంది ఇంకొకరికి ఒకలాగా ఉంటుంది అన్నప్పుడు బయట మనకి రకరకాల స్పెక్యులేషన్ ఉంటుంది కదా, అందుకని అడుగుతున్నారు గుచ్చిగుచ్చి తెర వెనక ఏమైనా ఉందా. ఇప్పుడు లాపరమైన విషయాలు కోర్టు చూసుకుంటుందమ్మా, లాయర్లు చూసుకుంటారు, వాళ్ళు ఏదైనా చెప్పనండి, ఏమన్నా చెప్పనండి, తెర వెనక భాగవతం ఖచ్చితంగా ఉంది మీకు దాని గురించి అవసరంలా. మోడీ అమిత్ షా ఆడిస్తున్న నాటకము, వీరు ఎవరు ఎన్ని నాటకాలు ఆడించినా నిజం నెప్పు లాంటిది, ఖచ్చితంగా అది ముందుకు దూసుకొస్తుంది, న్యాయం జరుగుద్ది. ముఖ్యంగా నేను కోరేది ఒకటేనమ్మా, రాజకీయ పార్టీలు ప్రజలు అందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇది జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం, అంటే రాజకోట రహస్యం బద్దలైంది. ఏ రాజకీయ పార్టీకి, వైఎస్ఆర్సీపీకి కానీ, తెలుగుదేశానికి కానీ, కాంగ్రెస్ కానీ, ఎవరికి ప్రజలకు కానీ ఎటువంటి సంబంధం లేదు. వాళ్ళ సావు వాళ్ళ సావనివ్వండి, మీరు ఎవరో కూడా దీంట్లో బుర్ర పెట్టి పాడు చేసుకోవద్దు. ముఖ్యమైన పాయింట్ ఏంటంటే విజయమ్మ గారికి, షర్మిలకి, మా సునీతమ్మకి ఏది ఏగవ్వాలినా సరే కేంద్ర ప్రభుత్వం, ఈ రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలే బాధ్యత వహించాలని చెప్పి మీ ఏబిఎన్ ముఖంగా అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఖచ్చితంగా న్యాయం గెలుస్తుంది, వివేకానంద రెడ్డి గారికి న్యాయం జరుగుతుంది, ముత్తాయిలు శిక్షించబడతారు. చట్టాన్ని నమ్మే వ్యక్తిగా, న్యాయాన్ని నమ్మే వ్యక్తిగా ఈ దేశాన్ని రాష్ట్రాలని కాపాడుతుంది జ్యుడిషరీ మాత్రమే. రాజకీయాలు పొల్యూట్ అయిపోయి ఏది మన ఎగ్జిక్యూటివ్ వీళ్ళు పొల్యూట్ అయిపోయారు, బ్యూరోక్రాట్స్ న్యాయ వ్యవస్థ మాత్రమే మినుకు మినుకు మంట పనిచేస్తా ఉంది, వాళ్ళు మాత్రమే ఇప్పుడు కాపాడుతూ ఉన్నారు ఈ ప్రజాస్వామ్యాన్ని. ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది, ఎవరెన్ని కాకనపుల స్టోరీస్లు, జ్యోతిష్కులు, మాంత్రికులు, తాంత్రికులు ఎంతమంది వచ్చినా వాళ్ళ వల్ల ఏం అయ్యేది కాదు, వీళ్ళందరూ కరిపగ్గాళ్ళు, అయిపోవాల్సిన పని అయిపోయింది. శ్రీనివాస్ గారు చెప్పినట్టు 95 ఎంక్వైరీ అయిపోయింది, కంక్లూజన్ కి రావటమే ఆలస్యం. మరి ఏంటి ఇవాళ ఇవాళ ఏమవచ్చు, ఉత్కంఠ అయితే ఉందిగా అంతా. ఒక మాట, సుప్రీం కోర్టు సిబిఐ 15వ తారీఖు వల్ల తెలుస్తా ఉంది, కానీ సుప్రీంకోర్టు వారు ఏం చెప్పారు, ఇంకో 15 రోజులు తీసుకుని నెలాఖరులోపు తేల్చమన్నారు. ఖచ్చితంగా నెలాఖరులోపు బిహైండ్ బార్స్ ఎవరెవరైతే ఉన్నారో వీళ్ళందరూ సోగలు వెనకమాలు ఉంటారు.